నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, నమస్తే. సార్, నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, లాస్ట్ 6 మంత్స్గా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించిన అనేక వీడియోలు చేస్తే, మరి ఇవాళ ఈ సెషన్లో మరి ఎటువంటి కొత్తదనంతో ఎటువంటి ఒక యునిక్ ఫ్లేవర్ గురించి మన ఆడియన్స్కి తెలియజేద్దాం అనుకుంటున్నారు? ఇది గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఒక 6 నెలల నుంచి మనం మీ ఆధ్వర్యంలో మనం సుమన్ టీవీలో ఇప్పుడు చెప్తూ ఉన్నాం. అయితే చాలామంది దీనికి పాజిటివ్గా స్పందించారు. ఒక రకరకాలుగా మనం దీన్ని ఏ రకంగా ఉపయోగపడతాం మిగతా ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అనేది చేసాం. అయితే ఏంటంటే, ఈ కోర్సెస్ ఒక కోర్సు లాగా డిజైన్ చేశాను. ఆ కోర్సుని అందరికీ చెప్పాను. అయితే దానికి చెప్తున్నాక అర్థమవుతుంది ఏంటంటే, దీన్ని కొంచెం మోడిఫై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నా ఇష్టం వచ్చినా నేను చెప్పడం కాదు, అవతల పర్సన్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం మోడిఫై అవ్వాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఏది కావాలి, నా దగ్గర ఉన్నది ఇవ్వటం కాదు, మీకు ఏది కావాలో అది ఇవ్వాలి అనేది ఒక ఐడియా వచ్చింది. సో ఆ ఐడియా ప్రకారం ఇప్పుడు కొంచెం కోర్సెస్ అంతా కూడా మోడిఫై చేశాను. రైట్ రైట్. నేను విన్నాను ఈ మధ్య చాలామంది చెప్తున్నారు ఈ ట్రైనింగ్ కోర్సెస్ని కూడా ఒక 3-4 భాగాలుగా డైవర్సిఫై చేశారు. సో ఒక డైవర్సిఫికేషన్ పద్ధతిలో మీరు కోర్సును అందజేస్తారని కూడా తెలిసింది. ఏంటి అసలు ఆ డైవర్సిఫికేషన్ అనేది ఏ విధంగా చేశారు? డైవర్సిఫికేషన్ ఎందుకు చేశానంటే సార్, ఇప్పుడు ఫస్ట్ నేను థీరీ చెప్తున్నాను. థీరీ చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఏంటంటే, దీనిలో సక్సెస్ అంతా ఎక్కడ వస్తుందంటే ప్రాక్టికల్గా చేయటంలో వస్తుంది. సో ప్రాక్టికల్గా ఎప్పుడైతే చూపించలేకపోతామో అప్పుడు ఎంత నేర్చుకున్నా కానీ మళ్ళీ ఎమోషన్స్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ ఇది ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు అందుకని ఏం చేశానంటే, ఇక నా ప్రతి స్టూడెంట్కి నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే మార్నింగ్ 10 నుంచి 3:30 వరకు నేను ఆన్లైన్లో లైవ్ ట్రేడింగ్ చూపిస్తాను. ఓకే. లైవ్ ట్రేడింగ్ చూపించేసి నీ ట్రేడ్ ఎలా చేయాలి, ఇప్పుడు ఏదైతే థీరీ చెప్తున్నానో ఆ థీరీని ప్రాక్టికల్గా చూపిస్తాం. అప్పుడు ఏమవుతాయంటే మనిషి యొక్క భయాలన్నీ పోయి నాతో పాటు వాళ్ళు కూడా జర్నీ చేసి ఎక్కడెక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ టార్గెట్, ఈ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు లైవ్ ట్రేడింగ్లో చూపిస్తాను. నేను సాటర్డే సండే క్లాసెస్ చెప్తున్నాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కూడా నేను ఓపెన్గా లైవ్ ట్రేడింగ్ చూపిస్తాను. దానిలో ఏంటంటే, నాతో పాటు మీరు ఆన్లైన్లో అటాచ్ అవ్వచ్చు, లేదా ఆఫీస్కి రావచ్చు. మీతో మీకు ఏంటంటే నేను ఏదైతే ఏమేమి చేస్తున్నాం అనేది మీకు చూపిస్తున్నాం. అలాగే కోర్సెస్ని 3 రకాలుగా దీన్ని డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ది ఫాస్ట్ ట్రాక్ అని. ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలామందికి ఏమైందంటే ఆల్రెడీ రియల్గా ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు, లేదా ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కొంత ఐడియా ఉంది అసలు ఈ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, చార్ట్ చూడటం అంటే ఏంటి, ఐడియా ఉంది. అయితే వాళ్ళకి ఏంటంటే సక్సెస్లో ప్రాబ్లం వస్తుంది. ఎక్కడో వాళ్ళకి రావాల్సిన నాలెడ్జ్ లేక చిన్న మార్పులతో వాళ్ళు ఏమవుతున్నారంటే, వాళ్ళు కంటిన్యూగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఏమైందంటే, ఈ ఫాస్ట్ ట్రాక్ అనేది వాళ్ళకి బెటర్ కదా అనిపించింది. ఇప్పుడు మామూలుగా 3 నెలలు నాతో ఉండి 3 నెలలు ఆగే కన్నా వీళ్ళకి ఏంటంటే కరెక్ట్గా 15 డేస్, 15 డేస్లో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసేస్తాం. ఫస్ట్ 3 రోజులు ఎవ్రీ ఆల్టర్నేట్ డే లైవ్ ట్రేడింగ్ చూపిస్తాం. అదే రోజు సాయంత్రం ఈవినింగ్ 5 to 6 థీరీ క్లాసు, అలాగే సాటర్డే సండే ఫుల్గా ఒక 3 అవర్స్ థీరీ క్లాస్ చెప్పేస్తాం. నెక్స్ట్ 1 వీక్ కూడా మొత్తం ప్రాక్టికల్ చెప్పిస్తాం. సో ఫస్ట్ 3 రోజులు ఏమవుద్దంటే ఈ ట్రయల్ కింద ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ మొత్తం వచ్చేసాక 1 వీక్ మీ చేత నేను దగ్గరుండి లైవ్లో ట్రేడింగ్ చేపిస్తాను. అప్పుడు మీకు ఏంటంటే అసలు రియల్ సక్సెస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. రైట్ రైట్. సో చాలామంది కామెంట్స్లో అంటుంటారు, మీరు అసలు నిజంగా సక్సెస్ అయితే మీరు ఎందుకు చెప్తున్నారు అందరికీ అంటారే. ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు మీరు చూడండి, ఇప్పుడు ఆ నాలెడ్జ్ని ఇక్కడ మనకి చిన్నప్పటి నుంచి ఉన్న పాయింటే గివ్ అండ్ టేక్ అనేది ఉంది. నాకు ఎక్కువ కావాలంటే నేను ముందు ఇస్తే కానీ రాదు, గివ్ అండ్ టేక్ అనేది పాలసీ ఉంది. సో మనకి ఎంత కావాలన్నా మనం ముందు ఇస్తే కానీ మనకు రాదు.
అలాగే ఇప్పుడు నా ట్రేడ్స్ అనేవి కూడా ఏమవుతుందంటే నేను ఎంత కష్టపడి నేర్చుకున్నాం కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కొంచెం ఫైన్ ట్యూన్ చేయగలిగాం అనుకోండి, సో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం 3 నెలలు ఆగాల్సిన అవసరం లేదనిపించింది. ఓకే, సో ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ అని 15 డేస్లో ట్రైనింగ్ ఇచ్చేస్తాను. ఇది ఒకటి. సో మరి ఇప్పటి వరకు ఫాస్ట్ ట్రాక్ గురించి చెప్పారు, మరి మీడియం ట్రాక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మరి ఈ మీడియం ట్రాక్ ద్వారా ఏ విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి? ఇది మీడియం ట్రాక్ అంటే ఏంటంటే, ఇది ఒక బేసిక్స్ ఐడియా ఉండి, ఇప్పుడు టైం ఉండి, ఇప్పుడు కొంతమంది కొంచెం టైం ఉంది, వాళ్ళకి బేసిక్స్ ఐడియా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అసలు అలాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు కూడా అంత 3 నెలలు 2 నెలలు నాతో ఎందుకు సార్, ఇంకొంచెం ఫాస్ట్గా మేము నేర్చుకుంటాం. ఇప్పుడు ఎవరంటే ఎవరైనా చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, తర్వాత బీటెక్ అయిపోయి జాబ్ ట్రయల్స్లో ఉన్నారు, వాళ్ళకి టైం ఉంటుంది. అలాగే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, కొంత మనీ ఉండి నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఏదో చేసుకుంటూ ఉంటారు. సో టైం ఉన్న వాళ్ళకి, సో ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 1 మంత్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ 15 డేస్ లైవ్లో నేను చూపించి ప్రాక్టీస్ చేయిస్తాం. సో ఈ సేమ్ టైం మేబీ ఆల్టర్నేట్ డే వాళ్ళు కూడా లైవ్లో రావచ్చు, మార్కెట్లోకి ట్రేడ్ చూడొచ్చు. అలా క్లాసెస్ ఏమో బుధవారం నాడు క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఆదివారం శనివారం క్లాసెస్ ఉంటాయి, మూడు రోజులు క్లాసెస్ ఉంటాయి, 3 రోజులేమో లైవ్ ట్రేడింగ్ చూడొచ్చు. అలా మీకు 1 మంత్లో నేను థియరీ అంతా కంప్లీట్ చేసేసి మళ్ళీ 15 డేస్ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రాక్టీస్ చేపిస్తాను మార్కెట్లో. ఇక ఒకటే కాన్సెప్ట్ సార్, నా దగ్గరికి వస్తే ఫెయిల్ అవ్వకూడదు, సక్సెస్ అవ్వాలి. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అయితే ఆ సక్సెస్ అనేది ప్రాక్టికల్గా మీరు చూస్తే కానీ మీకు అది అర్థం కాదు. సో నేను టెలిగ్రామ్లో కూడా చాలా కాల్స్ అవి ఇస్తుంటాను. సో ఎలా జనరేట్ చేస్తున్నాం, ఎలా మనం చేయగలుగుతున్నాం, ఈవెన్ మార్కెట్ ఇవాళ ఫాలో అయినా అప్ అయినా ఎలా ఉంది అనేది మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, మీకు ఆ కాన్ఫిడెన్స్ తీసుకురావటం అనేది మెయిన్. దానికి ఏంటంటే లైవ్లో ఉంటేనే కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. సో చూడండి, మీరు ప్రాక్టికల్గా ట్రేడ్ ఎలా అవుతుంది ఏంటనేది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మీడియం ట్రాక్ ఏంటంటే, ఒక 1 మంత్ కోర్సు, 15 డేస్ ట్రైనింగ్ లైవ్లో. ఆ 15 డేస్ 1 మంత్లో ఫుల్గా పర్ఫెక్ట్గా అయిపోతారు. సో మరి స్లో ట్రాక్లో మరి ఏ విధంగా ఉండబోతోంది ట్రైనింగ్ అసలు? ఇప్పుడు స్లో ట్రాక్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం రిలాక్స్గా మనం నేర్చుకుందాం. కొంచెం రిలాక్స్, ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఇప్పుడు మీలాగా జాబ్ హోల్డర్స్ ఉంటారు, మార్నింగ్ బిజీగా ఉండి ఈవినింగ్ టైం స్పెండ్ చేయగలిగి అలా కొంచెం రిలాక్స్గా నేర్చుకొని ఉందామనే వాళ్ళకి ఈ స్లో ట్రాక్ బాగుంటుంది సార్. సో దీనిలో ఏంటంటే, మళ్ళీ 2 మంత్స్ కోర్సు, మళ్ళీ 15 డేస్ లైవ్ ట్రేడింగ్ ఇస్తాం. సో మీరు మీ పని, ఎందుకంటే ఇప్పుడు ఒక నడి వయసు మిడిల్ ఏజ్ పీపుల్ అందరికీ బాధ్యతలు ఉంటాయి, ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్ షిఫ్ట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, ఆ జాబ్లు మానేసి రాలేం. సో అలా అని ఇది ఒక ప్యాషను. ఇప్పుడు రెండోది ఏంటంటే, మనం కూడా దీనిలో ఆల్టర్నేటివ్గా సంపాదించుకోవచ్చు. అది ఒక కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఆ జాబ్ చేసుకుంటూ కొంత టైం దీనికి స్పెండ్ చేసుకుంటూ అలా మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్ చేసుకోవటానికి నేను సపోర్ట్ చేస్తుంటాను. సో అలా మీరు స్లో ట్రాక్లో తీసుకున్నాం అనుకోండి, ఒక 2 మంత్స్ మీకు ఇదే కోర్సు 2 మంత్స్ చెప్తాను, తర్వాత ఒక 15 డేస్ మీకు ట్రైనింగ్ ఇస్తాం. సో మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో మూడిట్లో ఫాస్ట్ ట్రాక్ అయినా, మీడియం ట్రాక్ అయినా, స్లో ట్రాక్ అయినా, కామన్ ఏంటంటే మీరు సక్సెస్ అవటం. ఓకే, సో మీకున్న టయాన్ని మీరు నాకు ఎంత ఫాస్ట్గా మిమ్మల్ని మీరు మార్చుకొని సక్సెస్లోకి అవుతారనేది మీరు ఆల్రెడీ మీకున్న ఎబిలిటీని పట్టుకొని నాతో మాట్లాడితే మీకు ఏ ట్రాక్ అనేది మీరు చేసుకొని అంత ఫాస్ట్గా అయితే అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలి సార్ ఇక్కడ. ఎస్ ఎస్. సో దానికి ఇది 3 రకాలుగా అనిపించింది, ఎందుకంటే ఇంతమందికి ట్రైనింగ్ చెప్పాక అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఫాస్ట్గా ఉంటారు, ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి బ్రెయిన్ ఫాస్ట్ క్యాచ్ చేస్తుంది, ఒక్కొక్కరికి కొంచెం టైం తీసుకుంటారు. సో ఫాస్ట్గా తీసుకునే వాళ్ళకి ఏమో ఫాస్ట్గా చెప్పేసామనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేసుకుంటారు. ఇప్పుడు మాది మెయిన్ ఏంటంటే, ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మనీ. ఇప్పుడు ఒక రోజు పోయిందంటే డబ్బులు పోయినట్టే. అచ్చా, ఒక ప్రొఫెషనల్ పర్సన్కి నిజంగా ఆలోచిస్తే ఒక రోజు ట్రేడింగ్ డే అంటే ఇట్స్ ఏ మనీ. సో టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ, మీరు ఎక్కడా చూడరు, ఓన్లీ స్టాక్ మార్కెట్లో చూస్తాం టైమ్ ఈజ్ మనీ అనేది. సో ఆ మనీకి ఆ టయానికి వాల్యూ ఇచ్చే వాళ్ళకి మీకు ఈ ట్రాక్స్ ఉన్నాయి. కొంతమంది చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు, వాళ్ళకి ఇది ఫాస్ట్ ట్రాక్ తీసుకోవచ్చు. కొంతమంది కొంచెం లేట్గా క్యాచ్ చేయగలరు, 1-2 సార్లు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కావాలి. సో అలాంటి వాళ్ళకి స్లో ట్రాక్లో తీసుకుంటే వాళ్ళు సెట్ అవుతారు.
సో అదేవిధంగా ఈ ఆప్షన్స్కు సంబంధించి కూడా కొంత స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేశారని చెప్పారు కదా, ఏంటి అసలు ఆప్షన్స్కి సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేశారు ట్రైనింగ్? ఇవాళ అసలు మొత్తం అందరూ కూడా సార్ ఈ ఆప్షన్స్ ఒక ఈజీ మనీ. ఇప్పుడు ఒక 50,000 ఉన్నా ఒక 1 lakh ఉన్నా, ఎందుకంటే ఈక్విటీలో మనం చేయలేకపోతున్నాం, సో ఈ ఆప్షన్స్లో మరి ఈజీగా మనీ వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్స్ చేద్దామని చాలామంది చాలా లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్స్ మీద ఎక్స్క్లూజివ్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఉన్న ఆప్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సైడ్ అయిపోయి ఓన్లీ ఏదో ఒకటి వచ్చిందని చెప్పి వాళ్ళు చాలామంది పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం సో ఎక్స్క్లూజివ్గా ఏంటంటే, నేను గురువారం ఎవ్రీ గురువారం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఆ రోజు నాతో పాటు లైవ్లో ట్రేడింగ్ చేపిస్తాం. డెరివేటివ్కి సంబంధించి మొత్తం ఆప్షన్స్ సంబంధించి గురువారం ఇట్టే ఎక్స్పైరీ కాబట్టి ఇక ఆ రోజు నాతో పాటు ట్రేడింగ్ అకౌంట్ వాళ్ళు పెట్టుకోవటం, నేను ట్రేడ్స్ ఇస్తుంటే వాళ్ళు చేపించుకుంటే కొంత నా డ్యామేజ్ తగ్గిద్దామని. ఎక్స్క్లూజివ్గా రెండో రోజు ఏంటంటే, ఇప్పుడు ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ వాళ్ళకి మొత్తం ఆప్షన్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ మనీ ఉంది, అసలు నాలెడ్జ్ ఉండాలి స్ట్రైక్ చేయటం, ఏ స్ట్రైక్ ఎక్కడ వాడాలి, ఏది ఎలా తీసుకోవాలనేది. దానిలో ఎక్స్క్లూజివ్ 34 స్ట్రాటజీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చేస్తున్నా. నేను ఫెయిల్ అయ్యా, మళ్ళీ ప్రతి దానిలో సక్సెస్ అయ్యా. మొత్తం ఫస్ట్ 32 స్ట్రాటజీలు నేను చేసి అసలు ప్రతి స్ట్రాటజీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి, సో చేశాను. కాబట్టి ఇప్పుడు చాలామంది ఎవరిని నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇదే పాయింట్లో ఉన్నారు, అసలు ఆప్షన్స్ చేసేద్దామని. సరే చెయ్యండి, నేను ఇప్పుడు ప్రతి దానిలో మనం ఉండాలి కదా అని చెప్పి వాళ్ళందరి కోసం ఆప్షన్స్ ఎక్స్క్లూజివ్ ఆప్షన్స్ ట్రైనింగ్, మిమ్మల్ని పర్ఫెక్ట్ అయిపోతారు. నేను అన్నీ చేస్తున్నా, దానిలో సక్సెస్ చూసా కాబట్టి అది కూడా మీకు చెప్తాను. అది లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా మీకు భరోసా ఉంటుంది కదా. సో అది ఆప్షన్స్ ఆప్షన్స్ ట్రైనింగ్లో అది ఎక్స్క్లూజివ్గా పెట్టుకున్నాను సార్. సో అదేవిధంగా ఈ అడ్వైజరీ సర్వీసెస్ అని కూడా చెప్తుంటారు కదా రెగ్యులర్గా, ఏంటి అసలు ఈ అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు కన్వే చేస్తుంటారు? అడ్వైజరీ సర్వీసెస్ ఏంటంటే సార్, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఏది ఏ స్టాక్ కొనాలి, ఎక్కడ కొనాలి, ఒకవేళ రివర్స్ అయితే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు బయట ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ బట్ అదేంటంటే, రేపు పొద్దున్న మంచి అయినా చెడైనా మీరు ఎవరిని అడగటానికి లేదు. అదే ఇప్పుడు మనం మేము అడ్వైజరీ సర్వీసెస్ తీసుకుంటే మేమేంటంటే, ఇప్పుడు ఒక కాల్ ఇవ్వటం, దాన్ని ఫండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ట్రేడ్ ఎంత చేసుకోవాలి, ఎక్కడ కొనాలి, మళ్ళీ ఎక్కడ, ఇది మేము అడ్వైజరీ ఇస్తుంటాం. మీ వాట్సాప్కి మెసేజ్ వెళ్ళిపోద్ది. ఓకే, ఆ మెసేజ్ వెళ్ళిపోద్ది, ఆ వాట్సాప్లో మీరు చూసుకుంటారు, దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకుంటారు. అయితే ఎవ్రీ ఫ్రైడే కానీ ఎవ్రీ సాటర్డే కానీ మీతో మాట్లాడతాం మేము పర్సనల్గా, ఏం చేశారు. ఇప్పుడు మాకేమో సక్సెస్ అవుద్ది, మీరేమో కాల్ మీటింగ్లో ఉంటారు, చేయలేకపోవచ్చు. అలా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మాట్లాడుకొని అసలు మీరు కరెక్ట్గా సక్సెస్ అవుతున్నారా, మేము ఇచ్చింది చేస్తున్నారా, చేసి ఏం జరుగుతుంది, కాల్ మానిటరింగ్ చేపిస్తుంటాం. సో మాట్లాడి మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇవన్నీ క్లోజ్గా మానిటరింగ్ చేస్తాం, చేసి మీరు సక్సెస్ అయ్యేటట్టు మేము చూస్తాం. సో ఇది అడ్వైజరీ సర్వీసెస్ సార్. ఓకే, ఇందులో ఏంటంటే మెయిన్ మీ వాట్సాప్కి డైరెక్ట్గా మెసేజ్ వస్తాయి లైవ్ మార్కెట్లోనే, అది ఇంట్రాడే కాల్స్ వస్తాయి, నిఫ్టీ మీద చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ ఇస్తాం, ఆప్షన్స్ ఇస్తాను, తర్వాత స్టాక్స్ మీద వస్తాయి, డెలివరీ కాల్స్ వస్తాయి. తర్వాత ఈ అడ్వైజర్లు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఫండ్ ఉంటుంది, వాళ్ళకి ఊరికే డైలీ ఇంట్రాడే వద్దు, నాకు ఒక 1 week కాల్ కానీ లేదా ఒక 1 month హారిజన్లో ఉండి మంచి టార్గెట్స్ వచ్చేవి చెప్పమంటారు, అలాంటివి కూడా మేము ఇస్తాం. సో ఇంట్రాడే కావాలన్నా, షార్ట్ టర్మ్ కావాలన్నా, లేదు కొంచెం లాంగ్ టర్మ్ కావాలన్నా, అవి కూడా మేము ఇవ్వగలం. సో ఫండ్ ఎలా ఉన్నా కానీ దానికి ఈవెన్ మీ ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేయడానికి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మీకు మానిటరింగ్ చేస్తాం, దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం, ఎలా మానిటరింగ్ చేయాలి, స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, హోల్డింగ్ పీరియడ్ ఎలా చూసుకోవాలి, రిస్క్ రివార్డ్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం. రామచంద్రమూర్తి గారు, మరి ఈ క్లాసెస్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆఫ్లైన్ ఆన్లైన్, సో దీన్ని ఏ విధంగా డివైడ్ చేశారు మీరు? ఇది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మేము అదే టైంలో చెప్తుంటామండి. అయితే ఆన్లైన్ చాలా పాపులర్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి వింటున్నారు.
ఇప్పుడు ఆన్లైన్ చాలా క్లియర్గా ఉంది సార్. ఇప్పుడు మన వాయిస్ కానీ తర్వాత నేను చూపించేది కానీ అంతా క్లియర్గా ఉంది. సో ఆన్లైన్లో ఎంతమంది అయినా వినొచ్చు కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఈవెన్ ఒక ఆయన నిన్న వచ్చారు, ఏది ఉప్పల్ దగ్గర నుంచి వచ్చి మనం నేను ఇక్కడ ఉండేది నిజాంపేట. ఉప్పల్ నుంచి నిజాంపేట రావాలన్నా కష్టమే. అదే ఆయన ఇంట్లో ఉండి అక్కడ ప్రశాంతంగా ఇంట్లో ఉండి నేను చెప్పేది వింటున్నాను అనుకోండి, ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కరెక్ట్ కరెక్ట్. సో నిజంగా ఇది ఆన్లైన్ అనేది ఒక రకంగా మనకి ఇప్పుడు ఒక మంచి బెనిఫిట్. ఇప్పుడున్న రోజుల్లో మంచి వెసులుబాటు, వెసులుబాటు చాలా వెసులుబాటు ఉంది సార్. అసలు న్యూ టెక్నాలజీ వచ్చి డైరెక్ట్గా వర్చువల్గా మాట్లాడుతున్నట్టే ఉంది. కాబట్టి అది మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అది ఆన్లైన్లో చాలా ఫెసిలిటీ ఉందండి. తర్వాత నేను ఏంటంటే ఆఫ్లైన్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మేము వింటే కానీ మాకు అర్థం కాదంటున్నారు కొంతమంది. అది మనం చిన్నప్పటి నుంచి అలవాటు. వాళ్ళకు కూడా హ్యాపీగా వెల్కమ్. మా ఆఫీస్ ఉంది అక్కడ నిజాంపేట విలేజ్లో ఉంది, ఆఫీస్ ఉంది, చక్కగా రావచ్చు మీరు. ఆఫ్లైన్లో అడ్వాంటేజ్ అంటే నాతో కాసేపు మాట్లాడచ్చు, మంచి చెడు మాట్లాడుకోవచ్చు, రిలాక్స్గా అన్ని కబుర్లు చెప్పుకొని ఈ పాఠం అది విని ఒకటి రెండు సార్లు చెప్ప వినొచ్చు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను చెప్పేది నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే, ఈ ఆఫ్లైన్లో వచ్చేవాళ్ళు రండి, హ్యాపీగా ఆఫీస్లో రండి. ఆన్లైన్ వాళ్ళకు కూడా ఈ కోర్స్ అయిపోయాక ఒకరోజు నేను పిలిపిస్తాను. ఓకే. సో అందరూ ఒకసారి హైదరాబాద్ వచ్చి ఒకసారి మొత్తం గెట్ టుగెదర్ లాగా ఇంటరాక్షన్ కొన్ని ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మొత్తం డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. బికాజ్ ఇప్పుడు అన్ని ట్రైనింగ్స్ వేరు, ఈ ట్రైనింగ్ వేరు. ఇదేంటంటే డైరెక్ట్గా మనీ ఇచ్చేది కాబట్టి దీనిలో ఏంటంటే మీరు పర్ఫెక్ట్ అవ్వాలి, ప్రతి యాక్టివిటీ పర్ఫెక్ట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ నేర్చుకోవటం అయితే ఆన్లైన్లో నేర్చుకోండి. దాని తర్వాత ఒకరోజు మన ఆఫీస్కి నేను పిలిపిస్తాను మీ అందరికీ, గెట్ టుగెదర్లోకి పెట్టి లైవ్ ట్రేడింగ్ ఎటు చూపిస్తున్నా కాబట్టి ఆ రోజు ట్రేడింగ్ చేయొచ్చు. సో అలా మీరు ఉన్న డౌట్లు కానీ ఏమున్నా ఉంటే అవి క్లియర్ చేసేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ వాడుకోవచ్చు. మరి గానకపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మన ప్రేక్షకులు మరొకసారి చెప్పగలరు? నా కాంటాక్ట్ డీటెయిల్స్ అండి 9000838355, ఇది నా నెంబరు. ఇది స్క్రోల్ అవుతుంది ఇక్కడ. అలాగే ఇంకో నెంబర్ కూడా ఇస్తున్నాను 8008968277. అలాగే ఇది రెండింటికి వాట్సాప్లో ఉన్నాయి. తర్వాత నాది టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఈ t.me రామచంద్రమూర్తి సుమన్ టీవీ అని ఉంటుంది. దానిలో కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది, మీరు దానిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ ఉంది, మెయిల్ ఐడి వచ్చి chandramurthy7@gmail.com. సో ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ ఇప్పుడు ఏంటంటే మీకేం కావాలో నేను అది ఇవ్వగలను. సో ఇప్పుడు మార్చాను. సో కాబట్టి మీరు ఎక్కడ ఏ ఏరియాలో వీక్ ఉన్నారో ఆ ఏరియాలో ఏ వీక్ ఎక్కడ వీక్ ఉన్నారో ఆ ఏరియాలో మిమ్మల్ని స్ట్రాంగ్ చేసామనుకోండి, మీరు పర్ఫెక్ట్గా ఇదవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానకపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించిన సర్వీసెస్ గురించి, కోర్సెస్ గురించి మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.